కాళేశ్వరం అవకతవకలపై చంద్రఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. బహిరంగ విచారణలో చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డిపై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయింది. నిజాలను దాచే ప్రయత్నం చేయవద్దని, భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని కమిషన్ హెచ్చరించింది. ప్రాజెక్టుకు అనుమతులిచ్చే విషయంలో స్పృహలో లేరా అంటూ సుధాకర్ రెడ్డిపై కమిషన్ మండిపడింది. కాళేశ్వరం అవకతవకలపై చంద్రఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. బహిరంగ విచారణలో చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డిపై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయింది. నిజాలను దాచే ప్రయత్నం చేయవద్దని, భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని కమిషన్ హెచ్చరించింది. ప్రాజెక్టుకు అనుమతులిచ్చే విషయంలో స్పృహలో లేరా అంటూ సుధాకర్ రెడ్డిపై కమిషన్ మండిపడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సిద్ధార్థ్ చెబుతారు. సిద్ధార్థ్ చెప్పండి. స్వామి, కాళేశ్వరం బహిరంగ విచారణ కొనసాగుతుంది. ఈ రోజు కాళేశ్వరం బహిరంగ విచారణ కోసం చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఆయనపై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయింది. ఇక మొన్న రామగుండం ఈఎంసీ కేసీఆర్ పేరు పలుమార్లు ప్రస్తావించగా, ఈ రోజు జరిగినటువంటి విచారణలో మాజీ మంత్రి హరీష్ రావు పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. మూడు సార్లు మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు పేరు ప్రస్తావించింది సుధాకర్ రెడ్డి ప్రస్తావించారు. రీడిజైన్ పేరుతో 40,000 కోట్ల ప్రాజెక్టును 167,000 కోట్లకు ఏ విధంగా పెంచారని కమిషన్ ఆయన ప్రశ్నించింది. 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది, కేవలం అదనంగా 2 లక్షల ఎకరాల కోసమా అని కమిషన్ ప్రశ్నించింది. ఫీల్డ్ లో జరిగినటువంటి టెస్టుల రికార్డులను వ్యాప్కోన్ సంస్థకు ఇవ్వమని ఎవరు ఆదేశించారని కూడా కమిషన్ ప్రశ్నించింది. అప్పటి ప్రభుత్వ పెద్దలు ఇరిగేషన్ మినిస్టర్ ఇవ్వమని ఆదేశించారని సుధాకర్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కు టెండర్ల ప్రాసెస్ జరిగిందా లేదా అనే విషయాన్ని కమిషన్ అడిగింది. టెండర్ ప్రాసెస్ జరగలేదు, నామినేషన్ ప్రాసెస్ ద్వారా వ్యాప్కో సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించామని సుధాకర్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు టెండర్ ప్రాసెస్ ఎందుకు చేయలేదు, చేయొద్దని ఎవరు ఆదేశించారని కమిషన్ అడిగింది. బ్యారేజీ పనులు పూర్తయినట్టు సర్టిఫికేట్ ఏ సమయంలో ఇస్తారని కూడా కమిషన్ అడిగింది. దాదాపు 90% పనులు పూర్తయితే సబ్స్టాన్షియల్ సర్టిఫికేట్ విడుదల చేస్తారని సుధాకర్ రెడ్డి చెప్పారు. పనులు పూర్తయినట్లు సర్టిఫికేట్ ఇచ్చే ముందు ఫీల్డ్ విజిట్ లేదా డాక్యుమెంటేషన్ చేశారా లేదా అని కూడా కమిషన్ అడిగింది. దాంతోపాటు ఇటు రీడిజైన్ పేరుతో ఇంత డబ్బుల్ని వేస్టేజ్ చేశారు, మిస్యూజ్ చేశారనే విషయాన్ని కూడా కమిషన్ తెలిపింది. నిజం భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని కూడా కమిషన్ ఆయన్ని హెచ్చరించింది. మండే నుంచి ఇటు పాలిటీషియన్స్ ని విచారించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రాజెక్టు కోసము ప్రాజెక్టును వ్యతిరేకించినటువంటి ప్రజాప్రతినిధులను, ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చినటువంటి ప్రజాప్రతినిధులను పిలిచి విచారించే అవకాశం ఉంది. ముఖ్యంగా మొన్న కేసీఆర్ పేరు పద్మాలో ప్రస్తావనకు వచ్చింది. ఈ రోజు మాజీ మంత్రి అప్పుడు ఇరిగేషన్ శాఖను చూసినటువంటి హరీష్ పేరు ప్రస్తావనకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో పూర్తిగా పొలిటికల్ గా, అంటే కమిషన్ ఏదైతే ఆన్సర్ ని రాబట్టాలనుకుంటుందో అట్లాంటి ప్రశ్నలను వచ్చినటువంటి ఇంజనీర్లను కానీ బ్యూరోక్రాట్స్ కానీ అడుగుతా ఉంది. ఇక లాస్ట్ స్టేజ్ లో పాలిటీషియన్స్ ని విచారించే అవకాశం ఉంది. ఇక ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ మొన్న కేసీఆర్ పేరు పలుమార్లు రావడంతో కేసీఆర్ ను విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇక హరీష్ రావు పేరు ఈ రోజు పలుమార్లు ప్రస్తావనకు రావడంతో ఈ రోజు దీన్ని బేస్ చేసుకుని హరీష్ రావును కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సిద్ధార్థ్.